అలాగే రైతు యొక్క కష్టాలని తెలుసుకుని ప్రభుత్వం యొక్క కళ్ళు తెరిపించడానికి వచ్చేసినటువంటి పెద్దలు మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు, అలాగే వేదికలంకరించినటువంటి పెద్దలు, ఇక్కడికి వచ్చేసినటువంటి రైతు సోదరులు, జన సైనికులు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం. చాలా సంతోషం, ఎందుకంటే ముందు మీరు స్పీచ్ మొదలుపెట్టేటప్పటికీ చాలా అలర చేశారు, కానీ మన అధ్యక్షుడు ఆయన పైకి లేచి రెండుసార్లు మిమ్మల్ని నేను వచ్చాను రైతు సమస్యలు వినడానికి, మీరు వినండి అని మిమ్మల్ని గద్దించిన వెంటనే వింత సైలెంట్గా ఈ సభ ఉండి రైతులు ఏం మాట్లాడుతున్నారో ఆ మాటలు విన్నారంటే మన అధ్యక్షుడికి ఎంత గౌరవం మీరు ఇస్తున్నారో ఒక్కసారి మాకు అర్థమైంది. ఎప్పుడూ కూడా పార్టీ కానీ దేనికైనా ఒక క్రమశిక్షణ అవసరం. ఆ క్రమశిక్షణ జనసేనలో ఉంది. జనసేన నాయకుడు మన నాయకుడు చెప్పిన వెంటనే మనం దాన్ని అనుసరించినట్టయితే మన పార్టీ గౌరవం, అధ్యక్షుడి గౌరవం, మనందరికీ కూడా గౌరవం. అదేవిధంగా ఎలాగైతే ఇప్పుడు సభ జరుగుతుందో అదేవిధంగా ఏ సభ జరిగినా మీరు ఇదే విధంగా పాటించినట్టయితే తప్పనిసరిగా వచ్చినటువంటి లక్ష్యానికి మనం చేరుకోగలుగుతాం. రైతులు వచ్చారు, ఎంతో ఆవేదనతో వాళ్ళ విషయాలు చెప్పడం జరిగింది. తమ్ముడు చెప్పాడు ఇప్పుడు రైతు పడుతున్నటువంటి కష్టం గురించి, అయ్యా మేము నూకలు పండించట్లేదు, ధాన్యాన్ని రైసిన బియ్యమే మేము పండిస్తున్నాం, కానీ అది ప్రకృతి వైపరీత్యాల వల్ల అనుకోకుండా వర్షాలు కానీ గాలివాన కానీ సంభవిస్తే దానికి జరిగినటువంటి నష్టాన్ని ప్రభుత్వం భరించాలి, కానీ మా నూకలకు మేము పండించినటువంటి ఆ శిక్ష మాకు ఎందుకని చెప్పి చాలా ఆవేదనతో తమ్ముడు మాట్లాడడం జరిగింది. ఎప్పుడు కూడా రైతు సంక్షేమమే ధ్యేయంగా పనిచేసేటువంటి పార్టీ మన జనసేన పార్టీ. రైతే రాజుగా చూడాలన్నటువంటి ఆలోచన కలిగినటువంటి నాయకుడు మన జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు. రైతు క్షేమంగా ఉంటేనే దేశం సుభిక్షంగా ఉంటుంది. రైతు కన్నీరు పెడితే ఈ దేశం అక్కడికి రాదు. ఎందుకంటే మనం తిన్నటువంటి తిండిని పండించేటువంటి వ్యక్తి ఆ రైతు. ఆ రైతు సంతోషంగా ఉంటే దేశం అంతా కూడా సంతోషంగా ఉండగలుగుతుంది. మరి ఆ రకంగా ఈవేళ మొన్న చూసాం భవన కార్మికుల యొక్క ఇబ్బందులు. మేమందరం కూడా ఇది చెప్పడం జరిగింది, అయ్యా చాలా కష్టాలు పడుతున్నారు. కేవలం భవన కార్మికులు అంటే ఒక ఇసుక బొక్క వీళ్ళొక్కటికే కాదు, సుమారు 35 రకాలైనటువంటి ఈ పనులు చేసేటువంటి ఇబ్బందులన్నీ కూడా వీళ్ళు ఇబ్బందులు పడుతున్నారని చెప్పి చెప్పిన వెంటనే ఆయన ఒకలా మేము పిఎస్సి మీటింగ్లో నిర్ణయం తీసుకోవడం జరిగింది, విశాఖపట్నంలో లాంగ్ మార్చ్ పెట్టాలని చెప్పి అధ్యక్షురాలు రోజు చెప్పడం జరిగింది. ఆ రకంగానే లాంగ్ మార్చ్ చేసిన వెంటనే మనం చేయకముందే దాని పరిష్కారం కోసం ఆ రోజున ఆలోచించడం జరిగింది. ఆయన ప్రకటించిన వెంటనే దానిపైన చర్యలు తీసుకున్నారు, కానీ అంతకుముందు ప్రభుత్వం స్పందించినటువంటి పరిస్థితి లేదు. లాంగ్ మార్చ్ జరిగిన వెంటనే ఇసుక వారోత్సవాలని చెప్పి ప్రకటించి ఇసుక కొరత తీర్చడానికి ప్రభుత్వం అష్ట కష్టాలు పడింది, కానీ మన నాయకుడు పట్టించుకోనంతకాలం ప్రభుత్వం నిమ్మక నీరెత్తినట్టుగా ఉండి పడుకుని నిద్రపోతున్నటువంటి ప్రభుత్వాన్ని తట్టి లేపినటువంటి నాయకుడు మన పవన్ కళ్యాణ్ మన అధ్యక్ష